వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు రెసిపీ టమాటా రైస్ టమాటా రైస్ అనగానే రొటీన్గా ఉంటుంది అనుకోకండి చాలా డిఫరెంట్గా చాలా చాలా బాగుంటుంది అచ్చం మనం చికెన్ బిర్యానీ తిన్నట్టుగానే ఉంటుంది కాకపోతే ఇందులో పీసెస్ ఉండవు అంతేనండి మిగిలిపోయిన అన్నంతో చాలా సింపుల్గా ఒక పది నిమిషాల్లో దీన్ని మనం రెడీ చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక నాలుగు టమాటాలని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత దీంట్లోకి కొంచెం పుదీనా అలాగే ఒకటి మిడిల్ సైజులో ఉన్న ఉల్లిగడ్డ కొంచెం కొత్తిమీర రెండు పచ్చిమిర్చి సరిపడా ఉప్పు వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని దీంట్లో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఒక ఇంచు వరకు దాల్చిన చెక్క రెండు యాలకులు మూడు లవంగాలు వేసుకొని వీటిని వేపుకోవాలి ఇలా వేపుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మూడు పచ్చిమిర్చి చీలకలు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత దీంట్లోకి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా వేపుకోవాలి ఈ విధంగా వేపుకున్న తర్వాత దీంట్లోకి ఇంతకు ముందే రుబ్బి పెట్టుకున్న టమాటా పేస్ట్ని వేసుకొని దీన్ని మనం కాస్త నీరు ఇంకిపోయే వరకు కూడా వేయించుకోవాలి ఒక ఐదారు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీంట్లోకి సరిపడ ఉప్పు సరిపడ కారం అలాగే చిట్కడు ఫుడ్ కలర్ హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి వేసుకొని దీన్ని బాగా కలుపుకొని మరొక రెండు మూడు నిమిషాల పాటు దీన్ని వేయించుకోవాలి ఈ విధంగా టమాటా పేస్ట్ అంతా కూడా దగ్గర పడిన తర్వాత దీంట్లోకి ఇప్పుడు అన్నాన్ని వేసుకోవాలి ఈ అన్నం మిగిలిపోయిన అన్నమైనా తీసుకోవచ్చు లేదంటే ఉడికించి చల్లారబెట్టిన అయినా తీసుకోవచ్చు అయితే దీని అంతా కూడా పొడి పొడిగా చేసి వేసుకోవాలి ఈ విధంగా అన్నం వేసుకున్న తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ని ఒక నిమిషం పాటు హై ఫ్లేమ్లో పెట్టి దీని అంతా కూడా కలుపుకోవాలి ఈ టమాటా పేస్ట్ అంతా కూడా అన్నానికి బాగా పట్టుకునేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలి ఇలా చేయడం వలన టమాటా ప్యూరీ అంతా కూడా అన్నానికి బాగా పట్టుకొని టేస్టీగా ఉంటుంది ఇదే కాదండి రైస్ ఐటమ్స్ ఏవైనా సరే వండిన వెంటనే వడ్డించుకోకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత వడ్డించుకుంటే పొడి పొడిగా చాలా బాగా వస్తుంది అంతేకాకుండా టేస్టీగా కూడా ఉంటాయి అంతేనండి ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఈ విధంగా ప్లేట్లోకి సర్వ్ చేసుకున్న తర్వాత పక్కన కొన్ని ఉల్లిపాయలు పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్